ఆపదిగ్నిహవామహే కవీకవీనాముఖమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్మోదుభస్సాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః నమో దేవీ సరస్వతీ వాజేభర్వాజినేయుతి శ్రీనామ విత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమః ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు నవంబర్ 26వ తేదీ ఆదివారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మరామోత్సవం దక్షిణాయనం హేమంత్ ఋతువు మార్గశ్రమాసం శుక్లపక్షం అష్టమి తెల్లవారితే సోమవారంగా 5:32 వరకు ఉంది. ధనిష్ట నక్షత్రం పగలు 11:00 వరకు ఉంది. అలాగే ఈరోజున వర్జిన్ సాయంత్రం 6:32 నుంచి 8:13 వరకు ఉంది. అమృత ఘడియల తలవర్ధనం 4:37 నుంచి ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:14, సూర్యాస్తమయం 5:20. అయితే ఈ సూర్యోదయం క్రమక్రమంగా ఒక్క నిమిషం తిరిగి మరి 6:19 పై ఆదివారం 6:18 శనివారం 18:00 ఆదివారం 6:19 తిరుగుతుంది. సూర్యాస్తమయం మాత్రం ఈ వారం అంతా కూడా 5:20 వ్యవధిలోనే ఉంది. సుమారుగా ఈ వారంలో ఆదివారం ఇవాళ ఉదయం 10:45 శుభసమయం, సోమవారం నాడు కూడా అంతే, మంగళవారం నాడు 1:30, మరి బుధవారం నాడు 10:40, గురువారం సాయంత్రం 6:00, శుక్రవారం 10:20, శనివారం 10:15 శుభ సమయం ఉంది. అలాగే మరి సిజేరియన్ ఆపరేషన్ విషయంలోకి వచ్చేసరికి ఈ వారంలో మరి ఆది సోమ మంగళ 3 రోజులు కూడా 10:00 సమయం బాగుంది, బుధవారం 1:00 బాగుంది, గురువారం 5:00 బాగుంది, శుక్రవారం 4:00 బాగుంది, శనివారం 12:00 బాగుంది. ఈ వారంలో మరి పంచాంగంలో ఉన్నటువంటి పండుగల వివరాలు చూస్తే వాళ్ళ కాలభైరవాష్టమి, సరే ప్రళయకల్పం సంగీతాచారు, బుధవారం నాడు గీతా జయంతి, అలాగే స్మార్త ఏకాదశి, అలాగా మరి 31 తారీఖు నాడు హనుమద్ వ్రతం, పాషాణ చతుర్దశి 2 డిసెంబర్ ఇవి ఈ వరుస క్రమంలో రాయబడినటువంటి పండుగలు. ముఖ్యమైనది గీతా జయంతి, చాలా గొప్ప ఏకాదశి, మార్గశీర శుద్ధ ఏకాదశి. మాసానాం మార్గశీర శోహం, నేను మార్గశీర మాసాన్ని బాగా అభిమానిస్తూ ఉంటానట్టుగా గీతాచార్యుడు చెప్పినట్టుగా మనకి భగవద్గీతలో చెప్పడం. అటువంటి ఈ భగవద్గీతలో వచ్చినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని చూస్తే ఆ యొక్క జగన్నాథుడికి విశేషమైనది ఏకాదశి. ఏకాదశి వ్రతాల్లో ఒక్కొక్క ఏకాదశికి ఒక విశేషమైన కథాగమనం నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఏకాదశి గీతా జయంతి కూడా ధర్మ సంబంధమైన విశేషాలని జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం, విభూతి యోగం, ఇలాగ ఎన్నో చిత్త విశ్వరూప సందర్శన యోగం, వీటన్నిటినీ కూడా ఆ యొక్క భగవద్గీతలో నిక్షిప్తం చేసి అందరికీ అర్థమయ్యే రీతిగా మరి స్వామి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధర్మ విశేషాలు, కర్మ విశేషాలు చెప్పుకుని వచ్చారు. భగవద్గీతని నిత్యం పఠించడం, అలాగే శ్రవణం చేయడం మూలంగా వాటిలోని ఎన్నో అంశాలని మనం అనుష్ఠించడం మూలంగా సంఘం అందరూ కూడా వ్యక్తిగతంగా చక్కటి నిర్ణయాత్మకమైనటువంటి లక్షణాలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియ ప్రారంభమైనప్పుడు, వ్యక్తిగా గొప్పతనాన్ని పొందడానికి భగవద్గీత దోహదం చేసినప్పుడు, అలాంటి వ్యక్తులు ఎక్కువైనప్పుడు సంఘం కూడా చక్కటి సంఘం ఏర్పడే అవకాశం వస్తుంది. పరోక్షంగా సంఘం అంతా బాగుపడాలి అంటే కనుక భగవద్గీత ఒకటే మార్గం అవుతుంది. గీతాచార్యుడు బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తుల కోసం చెప్పిన సూత్రాలు చాలా ఉన్నాయి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చాలా గొప్ప సూత్రం అండి సంఘం బాగుపడాలంటే.
మరి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన కొత్తల్లో భారతీయ సంస్కృతి మీద ఇక్కడి నుంచి రిపోర్ట్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్కి. ఇక్కడ ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు, అందరూ చక్కగా పుష్టిగా ఉన్నారు, ఎవరు లోటు లేకుండా ఉన్నారు, అటువంటి భారతదేశం ఇక్కడ ఉంది అని చెప్పేసి. అందువల్ల మన వ్యవస్థను పాడు చేశారు వాళ్ళు ఫస్ట్, మన రాజ్యాలను లాక్కోవడం కాదు, మన వ్యవస్థని భ్రష్టు పట్టించారు. ఇక్కడ ఎప్పటికైనా సరే భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఈ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనేటువంటి సూత్రం మళ్ళీ ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో అప్పుడే సంఘం మళ్ళీ చక్కగా సంతృప్తిగా సంపూర్ణమైనటువంటి బలంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అటువంటిది ఆయన చెప్పుకుంటూ వచ్చారు గీతాచార్య. తర్వాత ఆయన మాటలోనే యద్యదాచరతి శ్రేష్ఠ తత్వదేవేతరో జన స్వయప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. ఎవరైనా ఒకడికి గొప్పతనాన్ని పొందుతున్నాడు అంటే వాడికి బాధ్యత పెరుగుతూ ఉంది. సంఘంలో ఒక వ్యక్తి తాను గొప్ప వ్యక్తిగా మారాలి, గొప్ప వ్యక్తిగా ప్రవర్తించాలి, గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందాలి అనుకున్నాడంటే దాంతోపాటు పరోక్షంగా బాధ్యత పెరుగుతోంది అని గమనించాలి. కారణం అంటే అతన్ని అనుసరించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఇతను చెడుని అనుసరిస్తే వాళ్ళు కూడా చెడుని అనుసరిస్తారు, కాబట్టి సంఘం పాడైపోయే అవకాశం వస్తుంది. కాబట్టి గొప్ప వ్యక్తిగా కొనియాడబడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడు గొప్పతనాన్ని కాపాడు కోసం చాలా ఎక్కువగా మరి కృషి చేయాలి. అతను అనుసరించేటువంటి వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి విద్యదాచరతి శ్రేష్ట తత్ ఏదైతే రోజున మరి దాన్ని ప్రమాణంగా తీసుకుంటూ ఉంటారు కూడా. వాడి పొరపాటున ఏదైనా శాస్త్రవిరుద్ధమైన అంశాన్ని అక్కడ తీశాడనుకోండి, ఆయన తీశారండి అంటారు. అంతేకాదు మరి మనిషికి ఒక భ్రష్టమైనటువంటి మనస్తత్వం ఎక్కువ వస్తుందంటే ఛాయతో విషయాన్ని కుంపహ సందస్తే ఎక్కువగా వస్తుంది. ఆ విషయ వాంఛల గురించి ఎవరైనా రోజువారీ మీ పనులు చేస్తున్న వెళ్ళు, మీ ప్రయత్నం చేయి. అంతేకాదు యువతని ఎంకరేజ్ చేశారు, కర్మణ్యేవాధికారతే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తిరుభు మాతే సంగోత్సవం. మీ ప్రయత్నం చేయి, ఫలితం నేను ఇస్తాను. ఫలితం ఎట్లా వస్తుంది అనేటువంటి ఆలోచిస్తే కనుక మనం ఫలితం కోసం ఆలోచిస్తున్నాం అని ఎప్పుడైతే మనిషి కనుక ఆలోచన పడ్డాడో అతను అడుగు ముందుకు వెళ్ళాడు. ఏ పని చేయలేడు, మనకి దాంతో పని ఉంది, అది మనకు అవసరం, మన ద్వారా నలుగురికి ఉపయోగపడుతుంది, ఆ నలుగురికి ఉపయోగపడుతుంది అనేటువంటి భావన ఎప్పుడైతే నీకు చేకూరిందో సత్కార్యం చేయడానికి ముందుకు వెళ్ళిపో, దానికి ఫలితం ఎట్లా ఇవ్వాలి నేను చూస్తా. అలా మనిషిని మోటివేట్ చేశాడు. 700 శ్లోకాలని బాగా కనుక మనం చూస్తే యువతని ఎంకరేజ్ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా. నిజంగా దాన్ని డైజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఏ పనికి కూడా నిరుత్సాహపడరు. నేను ధర్మ ప్రవర్తనలో ఉన్నాను, నేను దీన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాను, దీంట్లో సత్ఫలితాలు తీసుకుంటాను అటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ మనం ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ కూడా నెగిటివ్ రిజల్ట్స్ రావు, నెగిటివ్ థాట్స్ రావు. అటువంటి గొప్ప మనోభావాలని ప్రతి వ్యక్తికి కూడా అందించే ప్రయత్నంలో ఆ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో విశేషాలను అందులో నిక్షిప్తం చేశారు. ఆయన ద్వారా చెప్పినటువంటి బోధలు, ఆ బోధలు మనం కనుక తెలుసుకుంటే మనం సమాజంలో వాళ్ళ రోజున సంఘాన్ని చక్కగా పురోభివృద్ధిలోకి తీసుకెళ్లే అవకాశం వస్తుంది. మళ్ళీ మళ్ళీ సంఘంలో ప్రతి వ్యక్తి కూడా భగవద్గీతలో ఉన్నటువంటి మూలాన్ని తెలుసుకొని దాని ఆంతర్యాన్ని గ్రహించి అమలు చేయడానికి వెళ్ళినాడే సంఘం ఖచ్చితంగా మళ్ళీ ఆ బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశం అడుగుపెట్టేటప్పు భారతదేశం ఎంత పుష్టిగా ఉందో ఆర్థిక వనరులతో కానీ లేదా ఒక లౌకికమైన జీవనంలో కానీ ఎంత పుష్టిగా ఉందో మళ్ళీ అంత పుష్టిగా తయారయ్యే అవకాశం వస్తుంది. దానికి భగవద్గీత ఒకటే కారణం అవుతుంది. అవకాశం ఉన్నప్పుడు ఆ యొక్క భగవద్గీతను చదవడం కానీ భగవద్గీతలో ఉన్న శ్లోకాల యొక్క విశేషాలను అర్థం చేసుకోవడం కానీ వాటిని అమలు చేసే ప్రయత్నం కానీ చూడండి, తద్వారా ఉన్న విశేషమైన లాభాలు వస్తాయి. ఈ వారం అంతా కూడా ఉన్నటువంటి గ్రహచారం చూద్దాం. ఇప్పుడు మనం 26 నవంబర్ దగ్గర నుంచి 2 డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహచారం చూస్తే రాహువు కర్కాటకం, కేతువు మకరం, శని ధనస్సు, అక్కడే మరి బుధుడు కూడా ధనస్సులోనే ఉంటాడు. ఈ వారం అంతా కూడా రవి శుక్రులు ఇరువురు కూడా కలిసి మరి ఇంకా ఈ వారంలో వృత్తికంలోనే ఉంటారు. గురువు తులలో ఉంటారు, కుజుడు మరి కన్యలో ఉండే అవకాశం ఉంది. 29వ తేదీన కుజుడు తులలోకి మారే అవకాశం ఉంది. 29వ తారీఖున కుజుడు తులలోకి వస్తారు.
మరి అంటే ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారం వరకు సగభాగం కన్యలో కుజుడు, సగభాగం తులలో కుజుడు ఉంటారు. మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారంలో చాలా విచిత్రమైనటువంటి మార్పులు చేర్పులు చేకూరుతూ ఉంటాయి. వీళ్ళకి అన్ని అంశాలను కూడా ఏదో రకమైనటువంటి సమస్య ఉత్పత్తి అవ్వడం, దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇలా సమస్యలు ఉత్పత్తి అవ్వడం సరి చేసుకోవడంతో కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సందర్భాన్ని తెలుసుకుని సందర్భోచితంగా ప్రవర్తించేటువంటి లక్షణాలు బాగా పెరుగుతాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచరిస్తుంటారు. అలాగే విదేశీ మార్పణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, పొంగ వ్యవహారాలు కూడా మంచి జీవనం, మంచి ఫలితాలు, తద్వారా ఆనందకరమైనటువంటి జీవితం గడిపే అవకాశం వస్తుంది. వృషభరాశి ఈ వారం అంతా కూడా వృషభరాశి వాళ్ళు మంచి ఫలితాలు బాగా పొందుతూ ఉంటారు. అవరోధాలు అట్లాగి పొందుతూ ఉంటారు, పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇక్కడ మేషరాశి వాళ్ళు, వృషభరాశి వాళ్ళు ఇరువురు కూడా ఈ వారం అంతా ప్రదోషకాలంలో శివాలయంలో పడుకున్న ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ స్పర్శన కవచం కానీ అక్కడే గుళ్ళోనే కొంచెం పారాయణ చేస్తే కనుక తలామటుకు మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం అంతా కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఉత్తమమైనటువంటి విశేషాలు, అనుకూలమైనటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం చేయకుండా బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శని సంచారం అనుకూలంగా లేకపోవడం, శుక్ర సంచారం అనుకూలంగా లేకపోవడం, బుధిగత సంచార ప్రభావాన్ని సరిగా ఎస్టిమేట్ చేయగలవడం, తద్వారా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్త పడతారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త పడతారు. ఖచ్చితంగా జాగ్రత్త పడుతూ సుఖంగా ఉందని వీలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే విదేశీ మార్పణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇదంతా కూడా చాలా జాగ్రత్త పడతారు. షేర్ వ్యాపారాలు ప్రత్యేకంగా జాగ్రత్త పడతారు. మిథున రాశి వాళ్ళు మరి పనులు ఆలస్యం అయ్యేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ పనులు ఆలస్యం అవ్వకుండా ఉండాలి అంటే కనుక రోజు కూడా ఆంజనేయ స్వామివారికి పోతున్న ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా అవసరమైన శ్రీరామ శరణం మమ అంటూ కనుక ఆంజనేయ స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తే శని సంచారంలో ఉన్నటువంటి వేగం అంటే మనకు కావాల్సిన చెడు ఫలితాలు వేగం తగ్గే అవకాశం వస్తుంది. పచ్చ ఫలితాలు బాగా తగ్గే అవకాశం ఉంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రయత్నించుకోవాలి. ఈ వారి నుంచి శాశ్వత శుకుడు సప్తమ బుధుల మూలంగా అలాగే ఇంకొక రోజుల్లో రోజు కూడా మరి రుచికం వైపు ప్రయాణం పెట్టే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో బహు జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, అభివృద్ధి విధంగా ముందు వెళ్ళి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా సంస్కృతిగా ఉంటాయి. కానీ అన్ని విషయాలను కూడా చాలా జాగ్రత్త పాటిస్తూ చాలా ఎక్కువగా లభ్యమందే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు రాహుకేతుల సంచార దోషం మూలంగా మానసికమైన ఒత్తిడికి రూపం ఉంటారు. అయితే గురువు, శుక్రుడు, శని, బుధుడు అలాగే రవి ఐదు గ్రహాల సంచారం చాలా మటుకు చాలా అనుకూలంగా సంచారం అవుతుంది. ఇలాగా అనుకూలమైనటువంటి సంచారం ఉన్న కారణంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి ఈ వారం రోజులు కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితమే గడిచే అవకాశం వస్తుంది. ఆరో ఇంట్లో ఉండేటువంటి బుధుడు యొక్క ప్రభావం చేత కూడా ఇబ్బందులు లేకుండా సాగే అవకాశం ఉంది. రాహుకేతులకు శాంతి చేసుకోవడం సరిపోతుంది. వస్త్ర కొనుగోలు, ధనధాన్య విషయాల్లో లాభాలు, ఆభరణాల కొనుగోలు, బంధుమిత్రులతో సహవాసం బాగుండడం ఇలాగ ఎన్నో సత్ఫలితాల చేత దక్కాడి రాసి వాళ్ళు ఆనందంగా కలిసిస్తారు. ఎవరికైనా సరే మీరు ఇవ్వాల్సిన అంశాలు కనుక ఏమైనా ఉంటే అంటే ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, అలాగే ఇతరత్ర అంశాల్లో మీరు చికిత్స వ్యవహారాలు ఉంటే వాటికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. చక్కటి హెల్దీ ఎక్కువైన బుద్ధితో మొత్తం అంతా కూడా సెటిల్ చేసుకునే అవకాశం వస్తుంది. రాహుకేతుల యొక్క సంచార దోషం తగ్గడానికి రోజు చురుగా రక్తస్లోకి పారాయణ చేయండి. మీకు చాలామంది మనసు తరచే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళకి
ఈ వారం అంతా కూడా సాధారణ స్థాయి నుంచి కొన్ని ఎక్కువ స్థాయిలోనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి వాళ్ళ విషయంలో జన్మ కార్యక్రమాలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సింహరాశి వాళ్ళకి బాగుంటాయి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు కూడా చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తుంటారు. ప్రతి అంశాన్ని కూలంకితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునే లక్షణాలు దొరుకుతాయి. వివేచనాత్మణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా పది ఫలితాలు అందుకుంటూ ఉంటారు. మంచి జీవనం, మంచి ఫలితాలతో, మంచి ఆర్థిక విశ్లేషణలతో అలక్షణించే అవకాశం ఉంది. తద్వారా ఎన్నో లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం. ఎక్కడ రాజీ లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. చాలా ఆనందంగా కాలక్షేపించే అవకాశం ఉంది. ఈరోజు ఈ వారం అంతా కూడా సింహరాశి వాళ్ళకి నవగ్రహ స్తోత్రం, గోపూజ రెండు కూడా చక్కగా చేస్తుంటే మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గ్రహచారం క్రమక్రమంగా అనుకూలం జరుగుతోంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, విదేశ మార్పుల ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, షేర్ వ్యాపారాలు అన్నీ కూడా సజావుగా నడవడం, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండడం, మంచి జీవనం, మంచి ఫలితాలు పొందడం, ఇలాగ సుఖశాంతులతో కాలక్షేపించే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇలా ఎక్కువగా లాభాలు పొందుతూ ముందుకెళ్తూ ఉంటారు. ధనురాశి ధనురాశి వాళ్ళకి వ్యాపార విషయంగా కొన్ని అనుకూల స్థితి తక్కువగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో రెండింటిని కూడా అనుకూల స్థితి తక్కువగా ఉంటుంది. అయితే మరి ఈ రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా శోధించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. తులారాశి వాళ్ళకి ఎవరైనా సరే ఏదైనా చెప్తే అది వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి లక్షణాలు వదులుకోవాలి. ఇదే తులారాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసినటువంటి లక్షణాలు కనుక వస్తే తలమటికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ మార్పుల ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బాగా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో, సుఖశాంతులతో కలక్షేపించే అవకాశం వస్తుంది. విదేశీ మార్పుల ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి జీవనం, మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ మార్పుల ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి జీవనంతో హాయిగా కలక్షేపించే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాలు ఇబ్బందికరంగాను, కొన్ని సందర్భాలు లాభదాయకంగా ఉంటాయి. సరిగా పరిశీలించిన నిర్ణయాలు సంబంధించి వెళ్తామంటే వృత్తిగరాశి ఈ వృత్తిగరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మరి చాలామడుగు ఇబ్బందికరమైన కష్టం చాలామడుగు ఎదుర్కొంటూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా ఎక్కువ ప్రదర్శించాలి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నించుకోవాలి. అలాగే మిత భాషణతో కొన్ని కొన్ని విజయాలు సాధించే అవకాశం. మీరు ఇతరుల యొక్క వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. చాలా ఆనందంగా కాలక్షేపించుకుని వెళ్ళే అవకాశం. నవగ్రహ పూజ, గోపూజ చేస్తే కనుక లక్ష్మీ నృత్యం, త్రావల మోత్సవం కూడా రోజు పారాయణిస్తున్నప్పుడు సమస్యలు పరిష్కారాలు లభించే అవకాశం. ధనురాశి వాళ్ళకి చాలా మటుకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏఎంలో రవి శుక్రులు, జన్మంలో మరి శని బుధులు, మరి ద్వితీయంలో ఉన్నటువంటి కేతు, అష్టమ రాహు ఇక్కడ కొన్ని గ్రహచారం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ధనురాశి వాళ్ళకి వాళ్ళకి సమర్థం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, విదేశ మార్పుల ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అందరితో స్నేహంగా ఉండాలని గట్టి తీసుకోవాలి. ఎవరి విషయాలు ఎక్కువ కలగేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా తీసుకుని ముందుకెళ్ళండి. అందువలన చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం వస్తుంది. ప్రోత్సాహకరమైనటువంటి విశేషాల్లో ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మీకు శత్రువర్గం బాగా పెరిగే అవకాశం ఉంది. అందువలన అందరితో కూడా చాలా స్నేహపూర్వకంగా సంచారించడానికి ప్రయత్నించుకోవాలి. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు స్వయంగా మీరు ప్రతిదీ సమీక్షించుకుని ముందుకెళ్ళాలి. దూకృతనం తగ్గించుకోవాలి. ఆరోగ్యం మీద అన్ని రకాలైన వర్గాల వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. వాత సంబంధమైన అనారోగ్యం ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. తద్వారా కొన్ని సమస్యలు తగ్గే అవకాశం. మకర రాశి
ధనురాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఇరువురు కూడా రోజు సూర్యాస్తమ సమయంలో శివాలయంలో పలుకుని ప్రదక్షిణ చేసి దుర్గా సప్తశిలోకి పారాయణ చేస్తున్నప్పుడు చాలా ముఖ్యమైనటువంటి మకర రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఉద్యోగ విషయంలో తొందరపాటు ధోరణి నిర్ణయాలు తీసుకోకూడదు. రవి శుక్ర అలాగే గురు కుజ సంచారం అనుకూలంగా ఉన్నా రాహు కేతు శని గృహ సంచారం చాలా విరుద్ధంగా ఉంది. అందువలన ఇబ్బందికరమైన వాతావరణం నలుగురు ఉంటుంది. వేరే కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త పడుతుంది. ఆర్థికంగా ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. ఇంకా కొనుగోలు విదేశీ నష్టం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబడుతున్నారు. మకర రాశి వాళ్ళు బాగా దుర్గా ఆరాధన ఎక్కువ చేస్తే మానసికంగా ధైర్యం పెరిగే అవకాశం. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో క్రమక్రమంగా అనుకూల స్థితి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. మంచి పనులు చేయడమే కాకుండా మంచి వ్యవహారాల్లో లాభాలు పొందే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా సత్ఫలితాన్ని చేరుగా ఉంటాయి. మిత భాషణ ఓర్పు నేర్చుకుంటారు. చాలా చక్కటి జీవనం మంచి ఫలితాలు సుఖశాంతులు ఇవన్నీ కూడా కొంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షణం చేస్తారు. చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ వారంలో కుంభరాశి వాళ్ళకి అనుకోని కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా సానుకూలమవుతూ ఉంటాయి. అలాగే ఈ వారం అంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళ విశేషాలను అన్నింటినీ కూడా సానుకూల పరచుకోవడంలో స్వస్థత పరచుకోవడంలో విజయాన్ని పొంది చాలా ఆనందంగా కాలక్షణం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా ఎక్కువ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ ప్రయత్నించుకునే అవకాశం ఉంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి విభాగంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ వారం అంతా కూడా మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా సానుకూల పరిపూర్ణంలో సక్సెస్ అవుతుంటారు. అలాగే విదేశీ నివాసపరణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ వారం మీనరాశి వాళ్ళకి అనుకున్న దానికంటే కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు ఎక్కువ రావడంతో నూతనోత్సాహంతో కాలక్షణం చేస్తారు. చాలా ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖమో భవంతు. ఓం దత్సత్.